ఈ వీడియోలో జానపద కథల్లో భాగంగా కర్ణాటక ప్రాంతానికి చెందిన జానపద కథ అయిన మొర ఆలకించిన దేవుడు అనే కథను గురించి తెలుసుకుందాం. మాధవుడు చాలా పేదవాడు. అతడికి సరైన ఉద్యోగం లేదు, సంపాదన లేదు, కనుక అతడు పెళ్లి కూడా చేసుకోలేదు. తనకంటూ కుటుంబం ఏర్పరచుకోలేదు. ఒంటరి బతుకు బతుకుతూ ఎవరు ఏ పని చెప్పినా చేస్తూ వాళ్ళిచ్చిన దాన్ని పుచ్చుకుని తృప్తిగా కాలం గడుపుతున్నాడు. కట్టెలు చీల్చడం, నీళ్లు తోడడం, బట్టలు ఉతకడం, పశువుల్ని తోలుకుపోయి దాపులనున్న నదిలో స్నానం చేయించడం, ఇలా క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు. పనులన్నీ ముగించుకున్నాక నదిలో స్నానం చేసి గుడికి వెళ్ళి దేవుడికి మొక్కుకొని ఇంటికి వెళ్ళేవాడు. అలా ఒకనాడు అతడు గుడిలోని విగ్రహం ముందు కళ్ళు మూసుకుని చేతులు జోడించి నిలబడి దేవుణ్ణి ప్రార్థించాడు. కళ్ళు తెరవగానే అతడికి దేవుడు తన కేసి దీనంగా చూస్తున్నట్లు అనిపించింది. దేవుడు అలసిపోయాడా? గర్భగృహం నిండా భక్తులు వెలిగించిన అగరవత్తుల పొగ కమ్ముకుని ఉంది. ఆ పొగ దేవుడి కళ్లకు మంట కలిగిస్తున్నదా ఏం? భక్తులు అలంకరించిన పెద్ద పెద్ద పూలమాలలను మోయలేక దేవుడు అవస్థపడుతున్నాడా? ఇలా ఆలోచించిన మాధవుడు, స్వామి, నువ్వు బాగా అలసిపోయినట్లున్నావు, నాతో మా ఇంటికి రా, నీకు మంచి భోజనం వండి పెడతాను అన్నాడు చేతులు ఎత్తి మొక్కుతూ. కన్నార్పకుండా చూస్తున్న మాధవుడికి దేవుడు మందహాసం చేస్తున్నట్లు అనిపించింది. దేవుడి పెదవులు మెల్లగా కదలసాగాయి. మాధవ, నువ్వు ముందు ఇంటికి వెళ్ళి భోజనం వండి సిద్ధం చేసి నా దగ్గరికి రా అన్నాడు దేవుడు. మాధవుడు అటు ఇటూ చూశాడు. తనతో పాటు అక్కడ ఇంకా కొందరు భక్తులున్నారు. అయితే దేవుడు తనతో మాత్రమే మాట్లాడినట్టు మాధవుడు గ్రహించాడు. దేవుడి విగ్రహం ఇంకా మందహాసం చేస్తూ ఉన్నట్లు మాధవుడికి అనిపించింది. మాధవుడు గుడి నుంచి వెలుపలికి వచ్చి గబగబా ఇంటికేసి నడవసాగాడు. ఇల్లు చేరగానే వంట చేయడం ప్రారంభించాడు. బియ్యం, పప్పు, కూరగాయలతో రుచికరమైన వంట పూర్తి కాగానే దాన్ని భద్రంగా దాచి ఇంటి తలుపు మూసుకుని గుడికి బయలుదేరాడు. 4 అడుగులు వేశాడో లేదో ఊతకర్ర సాయంతో నడవలేక నడుస్తూ ఒక ముసలివాడు ఎదుటిపడి, నాయనా, పొద్దుటి నుంచి ఆకలితో అలమటిస్తున్నాను, ఇంత తిండి ఉంటే పెట్టు, పుణ్యం ఉంటుంది అని దీనంగా అడిగాడు. మాధవుడికి అతని మీద జాలి కలిగింది. నాతో రా అంటూ వెనుదిరిగి అతన్ని ఇంటికి తీసుకువెళ్ళాడు. ముసలివాడు కూర్చుని కొద్దిగా అయితే ఎంతో ఆనందంగా తిన్నాడు. చాలా సంతోషం నాయన, నీ కరుణ ఎన్నటికీ మరువను, దేవుడు నిన్ను ఎల్లవేళలా కాపాడగలడు అంటూ ఊతకర్రను అందుకుని ముసలివాడు వెళ్ళిపోయాడు. మాధవుడు ఇంటి తలుపు మూసుకుని మళ్ళీ గుడికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి దారి పక్కన ఒక ముసలిది ఆకలితో చాలా దీనంగా కనిపించింది. ఆమెకు ఇంత ఆహారం పెడితే సంతోషిస్తుంది కదా అని మాధవుడు భావించాడు. ఆమెను ఇంటికి తీసుకువెళ్ళి అన్నం పెట్టాడు. భోజనం చేసి చేతులు కడుక్కున్నాక ఆమె కళ్ళు ప్రశాంతంగా తృప్తిగా కనిపించాయి. విచారం మటుమాయమైంది. దేవుడు నిన్ను చల్లగా చూడగలడు నాయన, ఈ రోజును నేనెన్నటికీ మర్చిపోను అంటూ ముసలిది వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక మాధవుడు ఇంటి తలుపు మూసుకుని మళ్ళీ గుడికేసి బయలుదేరాడు. అతడు వేగంగా అడుగులు వేయబోతుండగా ఎవరో వెనుక నుంచి తన బట్టను పట్టుకోవడం గమనించాడు. వెనుతిరిగి చూసిన మాధవుడికి చిరిగిన దుస్తులతో ఆకలి చూపులతో చేతిని కడుపుకేసి చూపుతూ ఒక పసివాడు కనిపించాడు. వాడు తన్ను అన్నం కోసం అడుగుతున్నట్లు మాధవుడు గ్రహించాడు. ఆ తర్వాత క్షణం కూడా ఆలోచించకుండా పసివాడి చేయి పట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళి కడుపు నిండా తిండి పెట్టాడు. ఆ కుర్రవాడు అన్నం తింటూ తానొక అనాథనని, బిచ్చమెత్తుకుని బతుకుతున్నానని చెప్పాడు. మాధవుడు వాడిపై జాలిపడి, రేపు సాయంకాలం వచ్చావంటే ఇంత తిండి పెడతాను అంటూ 3వ సారి తలుపు మూసుకుని గుడికేసి వేగంగా బయలుదేరాడు.
మాధవుడు గుడిలోకి వెళ్ళి విగ్రహం ముందు చేతులు జోడించి, నన్ను క్షమించు స్వామి, ఇంటి నుంచి రావడానికి ఆలస్యమైంది అన్నాడు. నువ్వు నాకు ఎప్పుడో భోజనం పెట్టావు కదా మాధవ అన్నాడు దేవుడు. ఎప్పుడు స్వామి, నేను ఇప్పుడే కదా వస్తున్నాను అన్నాడు మాధవుడు విస్మయంతో. ఒక వృద్ధుడికి, వృద్ధురాలికి, అనాథ బాలుడికి అన్నం పెట్టావు కదా, అది నాకు పెట్టినట్టే, నాకు చాలా ఆనందంగా ఉన్నది అన్నాడు దేవుడు. మరి నువ్వు మా ఇంటికి వస్తానని మాట ఇచ్చావు కదా అని మాధవుడు దేవుడికి గుర్తు చేశాడు. అలాగా, తప్పకుండా వస్తాను, ముందుగా నడువు, నీవెంటే వస్తాను అన్నాడు దేవుడు. ఇంటిని సమీపించిన మాధవుడు తలుపు తెరిచి వెనక్కి తిరిగి చూశాడు. దేవుడు దివ్యాద్భుత ప్రకాశంతో నిలబడి ఉన్నాడు. కూర్చో స్వామి, నువ్వు మా ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉన్నది, ఇదిగో ఈ పండు తిను అంటూ ఒక పండునిచ్చి పక్కనున్న విసినకర్రను తీసుకుని దేవుడికి మెల్లగా వీచసాగాడు మాధవుడు. దేవుడు పండు ఆరగించి లేచి నిలబడ్డాడు. మాధవుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచేసరికి దేవుడు అదృశ్యమయ్యాడు. గుడి వరకు వెళ్ళి దిగబెట్టి వద్దామనుకున్న మాధవుడికి కొద్దిగా ఆశాభంగం అయినప్పటికీ దేవుడు తన ఇంటికి వచ్చాడన్న ఆనందంతో పొంగిపోయాడు. దేవుడు పేదవాడైన మాధవుడి ఇంటికి వచ్చిన విషయం ఆ నోట ఈ నోట పడి ఆ ఊర్లోని గొప్ప భూస్వామికి తెలిసింది. ఆలయ పునరుద్ధరణకు, ఇతర కైంకర్యాలకు భూస్వామి ఎంతో ధనం విరాళంగా ఇచ్చాడు. అయినా దేవుడెప్పుడూ తన ఇంటికి రాలేదు. అతడు వెంటనే ఆలయంలోకి వెళ్ళి చేతులు జోడించి, ప్రభు తమరెప్పుడు మా ఇంటికి ఏం చేస్తారు అని అడిగాడు. అతని కంఠస్వరంలో వినయపూర్వక విన్నపం కన్నా అధికారం ధ్వనించింది. నీ అభిష్టానుసారమే వస్తాను, మొదట వెళ్ళి భోజనం సిద్ధం చేసి నన్ను వచ్చి పిలువు అన్న మాటలు విగ్రహం నుంచి వినిపించాయి. భూస్వామి చిన్నగా నవ్వి ఇంటికి తిరిగి వచ్చాడు. వంటవాళ్లను పిలిచి షడ్రసోపేతమైన విందు భోజనం తయారు చేయమని ఆజ్ఞాపించాడు. వంట సిద్ధం కాగానే గుడికేసి బయలుదేరాడు. దారిలో ఒక వృద్ధుడు ఎదురుపడి తన ఆకలి గురించి చెప్పాడు. నీలాంటి దరిద్రుడికి తిండి పెట్టడానికి నాకిప్పుడు తీరిక లేదు, దున్నలా ఉన్నావు, ఏమైనా పనీపాటు చేసుకుని బ్రతకవచ్చు కదా అంటూ కోపంగా భూస్వామి ముందుకు నడిచాడు. నాలుగడుగులు వేసేలోగా, అయ్యా పొద్దుటి నుంచి తిరుగుతున్నాను, గుప్పిడి మెతుకులు దొరకలేదు, ఆకలి దహించేస్తున్నది, అడుగు వేయలేకపోతున్నాను అన్న వృద్ధురాలి దీనస్వరం వినిపించింది. భూస్వామి పట్టరాని కోపంతో, ఈ ఊళ్ళో ఇంతమంది పనికిమాలిన బిచ్చగాళ్ళు ఉన్నారా, వెళ్ళు వెళ్ళు, అవతల నాకు ముఖ్యమైన పని ఉంది అంటూ కనీసం తిరిగైనా చూడకుండా హడావిడిగా ముందుకు అడుగు వేశాడు. ఇంకొకడు అడ్డుపడగలడని అతడు అనుకోలేదు. అంతలో మరొక బిచ్చగాడు ఎదురుపడి కళ్ళు తిరిగి కింద పడిపోయేలా ఉన్న తన ఆకలి బాధ గురించి దీనంగా ఏకరువు పెట్టాడు. భూస్వామి వాణ్ణి పక్కకు తోసేసి గబగబా ముందుకు నడిచాడు. అతడు రొప్పుతూ ఆలయంలోకి వెళ్ళి విగ్రహం ముందు నిలబడి, ప్రభు మీకోసం షడ్రసోపేతమైన భోజనం సిద్ధం చేసి మిమ్మల్ని వెంట పెట్టుకుని వెళ్ళడానికి వచ్చాను అన్నాడు. నేనే స్వయంగా ఎప్పుడో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, అయితే నువ్వే నన్ను పట్టించుకోలేదు. మొదట నువ్వు కోపంతో నన్ను దరిద్రుడివి అన్నావు, ఆ తర్వాత బిచ్చకత్తెవని తిట్టావు, మూడోసారి దారికి అడ్డమని పట్టి పక్కకు తోసి దిగ్భ్రాంతి కలిగించావు, వచ్చినప్పుడల్లా నా పట్ల కఠినంగా ప్రవర్తించావు, ఇప్పుడు నేను మాత్రం నీకోసం ఎందుకు సమయాన్ని వెచ్చించాలి అన్నాడు దేవుడు. ధనికుడైన భూస్వామి విగ్రహం కేసి అలాగే చూస్తూ నిలబడ్డాడు. కఠినమైన నల్లరాతిలో చెక్కిన ఆకారాన్ని మాత్రమే అతడిప్పుడు చూడగలిగాడు. ధన్యవాద్. థ్యాంక్ యూ. If you like this video, do like, subscribe, and share. See you in the next one. Bye-bye.